सारी दस लक्षला मारुति जेन एस्टीलो अंडी 2011 मॉडल एलएक्सआई इदस्ट लक्षला पेट्रोल प्लस सीएनजी उंटदंडी कंपनी फिटेड सीएनजी उंटदी दीनिकी किलोमीटर्स लक्षला 90,000 किंदंडी अपडेट शोरूम ट्रैक उंदी वेहिकल प्राइस 2,55,000 చెప్తున్నాడు నెగోషియబుల్ అండి దీని ఫీచర్స్ వచ్చేసరికి పవర్ స్టీరింగ్ ఉంటుంది పవర్ విండోస్ 2 పవర్ విండోస్ వస్తాయి సిఎన్జి లో మైలేజ్ బాగుంటుందండి ఇది ఆల్మోస్ట్ 20-25 మైలేజ్ ఇస్తుంది 25 ప్లస్ ఇస్తుంది కానీ 25 లోపు అయితే ఇది మైలేజ్ ఇది సిఎన్జి ఉండడం వల్ల మనకి ఇది ఒక అప్పుడు పెట్రోల్ రేట్లు కానీ డీజిల్ రేట్లు కానీ పెరగడం వల్ల సిఎన్జి వెహికల్ తీసుకోవడం ఇది బెస్ట్ వెహికల్ తీసుకోవడం ఉత్తమం సరి దృష్టికల మహీంద్రా ఎక్స్యూ 500 అండి వేరియంట్ దృష్టికల W8 ఇది 68,000 దొరికింది 6,80,000 చెప్తున్నారు అండి నెగోషియబుల్ దీని ఫ్యూచర్స్ దృష్టికల ఎయిర్ బ్యాగ్ ఏబిఎస్ అలైవేస్ ఉంటాయండి దీనిలో ఫ్యూచర్స్ దీనిలో 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్ ఎక్స్యూ ఓన్లీ 6 ఎక్స్యూలో దొరుకుతాయి ఎక్స్యూలో ఉంటాయి ఫ్యూచర్స్ అవి ఇలా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అలైవేల్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ డిఫోగర్ ఉంటాయండి గ్రే కలర్ వెహికల్ వెల్ మెయింటైన్ ఉందండి వెహికల్ ఒక 5 లక్షల వరకు లోన్ అయితే సార్ రిమైనింగ్ ఒక 150 అట్లా డౌన్ పేమెంట్ వేసుకుంటే సరిపోతుంది అదే బ్యాంక్ ఫైనాన్స్ కావాలనుకుంటే ప్రైవేట్ ఫైనాన్స్ కావాలనుకుంటే ఒక 50,000 కొంచెం అటు ఇటు సార్ ఈ బండి వస్తుల మైలేజ్ విషయం వస్తుల కల్లా హైవేలోకి పోతే మనకు 13-14 ఇస్తాయి సార్ లోకల్ అయితే 12 మనం చూసే వెహికల్ మారుతి 800 2011 మోడల్ అండి ఇది కిలోమీటర్స్ కల్లా 70,000 దొరికింది ప్రైస్ టకల 1,50,000 చెప్తున్నాడు నగేష్ దీనిలో స్పెసిఫికేషన్స్ క్రిస్టల్ కల్లా పవర్ స్టీరింగ్ ఉండదు నా ఏసీ ఉంటుంది నాన్ పవర్ స్టీరింగ్ అండ్ ఏసీ పవర్ విండోస్ ఉండవు ఏమంటే లర్నింగ్ పర్పస్ సార్ వెహికల్ స్టకల వెల్ మెయింటైన్ ఉందండి టైర్ కండిషన్ కల్లా ఒక 70-80% ఉంటాయి టైర్లు సార్ ఈ దృష్టిలో కల్లా ఆల్టో ఎల్ఎక్స్ఐ అండి 2012 మోడలు కిలోమీటర్స్ కల్లా 70,000 దొరికింది 265 చెప్తున్నాడు అండి నెగోషియబుల్ దీనిలో ఏమంటే ఆల్టో ఎల్ఎక్స్ఐ అంటే ఏమంటే దీంట్లో పవర్ స్టీరింగ్ ఉంటుంది ఏసీ ఉంటుంది అంటే మైలేజ్ బాగుంటుంది చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకి బాగా మంచి యూజ్ఫుల్ వెహికల్ ఏ టైం రీసేల్ వెహికల్ బాగుంటుంది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 ఇయర్ తర్వాత అమ్మినా కానీ మ్యాక్సిమం 10% డిప్రిషియేషన్లో మనం తీసేసుకోవచ్చు వెహికల్ ఇచ్చేయచ్చు టైం టైర్ కండిషన్ కానీ వెహికల్ వెల్ మెయింటైన్ ఉందండి సిల్వర్ కలర్ వెహికల్ మ్యూజిక్ సిస్టమ్ ఇన్బిల్ట్ సిస్టమ్ ఉంటుంది దీనికి మనకు కళ్ళు జనరల్ సర్వీసింగ్ ఒకటి 2 టైర్లు వేయించుకుంటే ఫుల్ఫిల్గా సాటిస్ఫై అవుతారు మీరు సరే ఇది వచ్చినకల్లా ఆల్టో 800 అండి న్యూ షేప్ వెహికల్ 2020 మోడల్ కిలోమీటర్ వచ్చినకల్లా 1900 తిరిగింది ప్రైస్ వచ్చినకల్లా 4,35,000 చెప్తున్నాను అండి నెగోషియబుల్ మ్యాక్సిమం 5-10% స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి ఫ్యూచర్స్ వచ్చినకల్లా డ్యూయల్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అండ్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇంకా ఆల్మోస్ట్ తక్కువ జరిగింది కాబట్టి సార్ వెహికల్ ఇంకా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఫుల్ఫిల్గా సాటిస్ఫై తీసుకుంటాం సార్ ఈ దృష్టిలో కల 2018 మోడల్ ఇయాన్ ఎరా ప్లస్ అండి 46,000 దొరికింది 3,35,000 చెప్తున్నాడు నెగోషియబుల్ అండి దీని ఫీచర్స్ దృష్టిలో కల్లా పవర్ స్టీరింగ్ ఉంటుంది పవర్ విండోస్ ఉంటాయి ఓన్లీ 2 పవర్ విండోస్ ఉంటాయి బ్యాక్ సైడ్ ఉండవు 2 పవర్ విండోస్ బ్యాక్ సైడ్ ఉండవు ఇదేమంటే మారుతి కంటే హ్యుండాయ్లో ది బెస్ట్ వెహికల్ అన్నమాట మైలేజ్ పరంగా కానీ మెయింటెనెన్స్ పరంగా కానీ దీనిలో 800 సీసీ ఇంజిన్ ఉంటుందండి మైలేజ్ మినిమం మనకు 20 ఇస్తుంది జస్ట్ ఒకలా బ్యూటిఫుల్ వెహికల్ అండి టైర్ కండిషన్ కానీ సీటింగ్ కానీ మంచిగా నీట్గా ఉంది ఇదే స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది వెహికల్ 100% నాణ్యకుండి వెహికల్ వెహికల్ ఇష్టకల రెనాల్డ్ క్విడ్ అండి 2016 మోడల్ 56,000 కిలోమీటర్ తిరిగింది ప్రైస్ ఇష్టకల 3,50,000 చెప్తున్నాడు నెగోషియబుల్ అండి దీని ఫ్యూచర్స్ ఇష్టకల్లా ఇది RXT 1000 సీసీ ఇంజిన్ అన్నమాట దీంట్లో 2 ఇంజన్లు ఉంటాయి 800 సీసీ ఇంజిన్ ఉంటుంది అట్ టైం 1000 సీసీ ఇంజిన్ ఉంటుంది 1000 సీసీకి 800 సీసీకి డిఫరెన్స్ ఏమంటే 800 సీసీ ఇంజిన్ ఏమో కొంచెం మైలేజ్ ఎక్కువ ఇస్తుంది 1000 సీసీ ఇంజిన్ ఏమో కొంచెం పికప్ ఎక్కువ ఉంటుంది అట్ టైం మైలేజ్ కొంచెం ఒక 2 కిలోమీటర్ మైలేజ్ తక్కువ ఉంటుంది దీని ఫీచర్స్ వచ్చిన కల్లా 2 పవర్ స్టీరింగ్ ఉంటుంది ఏసీ అండ్ పవర్ విండోస్ ఉంటాయండి వెహికల్ వచ్చినకల్లా వెల్ మెయింటైన్ ఉందండి వెహికల్ కండిషన్ కానీ కొంచెం టైర్లో ఒకటి 30-40% ఉన్నాయి ఫ్రంట్ టైర్ల వచ్చినకల్లా ఒక 20,000 ఇస్తాయండి కిలోమీటర్స్ బ్యాక్ సైడ్ వచ్చినకల్లా కొంచెం వీక్ ఉన్నాయి ఒక 10,000 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి సరే దృష్టికల్లా 2009 మోడల్ శాంత్రోక్ జింగ్ జిఎల్ఎస్ అండి కిలోమీటర్స్ కల్లా 72,000 తిరిగింది ప్రైవేట్ స్టాక్లా
రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నాడు నగేశబుల్ అండి. దీని ఫ్యూచర్ సిస్టల కల్లా శాంత్రోక్ జింగ్లో జిఎల్ఎస్ అంటే టాప్ మోడల్ అండి. జిఎల్ఎస్ అంటే దీనిలో జిఎల్ జిఎల్ ప్లస్ జిఎల్ఎస్ వస్తుంది. జిఎల్ఎస్ అంటే టాప్ మోడల్ అనమాట. దీనిలో రెండు పవర్ విండోస్ ఉంటాయి, పవర్ స్టేరింగ్, ఏసీ. వెహికల్ కండిషన్ సిస్టల కల్లా వెహికల్ టైర్ కండిషన్ కానీ, వెహికల్ బాడీ కండిషన్ కానీ, ఇంజిన్ కండిషన్ కానీ ఎక్సలెంట్ కండిషన్ ఉందండి. ఖాళీ సర్వీసింగ్ చేయించుకొని నడిపించుకోవాలా. మీకు అట్ టైం కస్టమర్కి మేము ప్రొవైడ్ చేసేది ఏంటంటే ఫైనాన్స్ ఫెసిలిటీ కానీ, ఆర్సీ ట్రాన్స్ఫర్ కానీ, ఇవన్నీ ఫెసిలిటీస్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయండి. కస్టమర్ ప్రవేశాకల్లా కస్టమర్ డైరెక్ట్ కస్టమర్తో మనం డిస్కస్ చేసుకోవచ్చు. డిస్కస్ చేసుకొని మనం రేట్ విషయంలో బార్గెనింగ్ చేసుకొని వెహికల్ తీసేసుకోవచ్చు. సరే, దృష్టికల్లా 2011 మోడల్ షిఫ్ట్ విడియండి, గ్రే కలరు. కిలోమీటర్ దృష్టికల్లా ఆల్మోస్ట్ 80,000 తిరిగింది. 365 చెప్తున్నాడు నగేషబుల్ అండి. డీజిల్ వర్షన్ అన్నమాట ఇది. దీని ఫ్యూచర్స్ ఏమంటే పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అండ్ ఏసీ ఉంటుంది. వెహికల్ టైర్ కండిషన్, టైర్ కండిషన్ వచ్చినకల్లా 90-95% టైర్లు ఉంటాయండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది. మెకానిక్ కానీ షోరింగ్ కానీ వెళ్ళి తీసుకెళ్ళి చెక్ చేయించుకోవచ్చు. సరే, దృష్టికల్లా స్కోడా ర్యాపిడ్ అండి, 2017 మోడల్ ఎలెగెన్స్. కిలోమీటర్స్ కల్లా 90,000 జరిగిందండి. అప్గ్రేడ్ షోరూమ్ ట్రాక్ వెహికల్. దీని ఫ్యూచర్స్ వచ్చిన కల్లా ఎయిర్ బ్యాగ్, ఏబిఎస్, అలైవెల్స్ అండ్ పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్, క్లైమేట్ కంట్రోల్ ఏసీ, డిఫోగర్, టోటల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్. రేటమ్ హై ఎండ్ వెహికల్ అండి. ఒక 90% టైర్ కండిషన్ ఉందండి. ఇవన్నీ స్క్రాచ్లెస్ వెహికల్. ఇదేమంటే ఫియెస్టా టైప్ 2 వెహికల్ అనమాట. స్కోడా ర్యాపిడ్ స్టైల్ అంటారు ఈ వెహికల్ని. వెహికల్ వెల్ మెయింటైన్ ఉందండి. వెహికల్ కండిషన్ కానీ అప్గ్రేడ్ షోరూమ్ ట్రాక్ వెహికల్. ప్రైజ్ వస్తుల కల్లా 7,80,000 చెప్తున్నాడండి. 2017 మోడల్ స్కోడా ర్యాపిడ్ సార్. ఇది ఆంధ్ర ప్రైజ్ వస్తుల కల్లా 14,00,000 చేంజ్ ఉందండి. ప్రధాన దృష్టిల కల్లా సార్ ఈక్వల్ టు ఇది స్కోడా ర్యాపిడ్ అండ్ వర్ణా ఫ్లూయిడ్కి కంపేర్ టు ఆ వెహికల్ని డామినేషన్లో ఉంటుంది అన్నమాట. ఇది సీటింగ్ కెపాసిటీ కానీ, అంటే మనం హైవేలో పోయేటప్పుడు మనకు సీటింగ్ కంఫర్టబుల్ ఉంటుంది. అంటే మనకు అలసిపోయినట్టు ఉండదు వెహికల్. కంఫర్టబుల్ ఉంటుంది సీటింగ్. సార్ ఈ వెహికల్ టాటా టియాగో అండి, 2016 మోడల్. కిలోమీటర్స్ కల్లా 39,000 జరిగింది. ప్రైవేషన్ల కల్లా 4,35,000 చెప్తున్నాడు నగేశ్వర్ అండి. ఇదేమంటే టోటల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ టాటాలో. టాటా టియాగోలో టాప్ ఎండ్ మోడల్ అనమాట, ఎగ్జెడ్ వర్షన్. దీని ఫ్యూచర్ సిస్టల కల్లా ఎయిర్ బ్యాగ్, ఏబిఎస్, అలేవెల్స్ ఉంటాయండి. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అన్ని కామన్గా ఈ సిగ్మెంట్ వెహికల్స్కి అన్నీ ఉంటాయి. అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఒకప్పుడు టాటా వెహికల్స్కి రీసేల్ లేకుంటుండే సార్. ఇప్పుడు టాటా టియాగో కానీ, టాటా జస్ట్, టాటా నెక్సాన్, ఈ వెహికల్స్ చూసినకల్లా టాటా వాళ్ళు ఇంజిన్ పరంగా కానీ, బాడీ షేప్ పరంగా కానీ, న్యూగా మాడిఫై చేసినకల్లా మళ్ళా వెహికల్కి రీసేల్ పరంగా కానీ, ప్రతి ఒక్క విషయంలో మార్కెట్లో మంచిగా సేలింగ్ అండ్ పర్చేసింగ్ బాగుంది నా ఒపీనియన్. ఈ వెహికల్ వచ్చినకల్లా మినిమం 15-16 కిలోమీటర్ పర్ లీటర్ ఇస్తుందండి కిలోమీటర్ వచ్చినకల్లా. సార్ ఇది వచ్చినకల్లా హోండా WRV అండి, 2018 మోడల్ పెట్రోల్ వర్షన్. కిలోమీటర్ వచ్చినకల్లా 22,000 తిరిగింది. 8,50,000 చెప్తున్నాడు నగేశబుల్ అండి. ఇది దీని ఫీచర్స్ వచ్చినకల్లా ఇది మినీ ఎస్యూవీ లెక్క ఉంటుంది అన్నమాట వెహికల్. దీంట్లో ఎయిర్ బ్యాగ్, ఏబిఎస్, అలైవెల్స్, క్లైమేట్ కంట్రోల్ ఏసీ అండ్ డిఫోగర్. కొంచెం హైట్ ఉండే వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్ వెహికల్. విత్ సన్రూఫ్తో సహా ఉంటుంది వెహికల్. టైర్ కండిషన్ వచ్చినకల్లా 70-80% ఉంటుందండి. ఈవెన్ స్క్రాచ్లెస్ కండిషన్ ఉంది. వెహికల్ వెల్ మెయింటైన్ చేశాడు కస్టమర్ అతను. సార్ ప్రైస్ కింద నెగిషియబుల్ ఉంటుందండి. డైరెక్ట్ మనం కస్టమర్తో డిస్కస్ చేసుకోవచ్చు. 850 అంటే మనకి మ్యాక్సిమం 750-8,00,000 ఆ రీజన్లో వెహికల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సార్ ఇది వచ్చినకల్లా మారుతి ఇగ్నిస్ అండి, 2017 మోడల్, 23,000 జరిగింది. ప్రైస్ వచ్చినకల్లా 5,50,000 చెప్తున్నాడు నెగిషియబుల్ అండి. దీని ఫ్యూచర్స్ వచ్చినకల్లా పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అండ్ సెంట్రల్ లాకింగ్ విత్ పుష్ స్టార్ట్ ఉంటుంది వెహికల్. దీని ఫ్యూచర్స్ వచ్చిన కల్లా కొంచెం టైర్ కండిషన్ వచ్చిన కల్లా ఒక 20% టైర్లు ఉంటాయండి. ఆల్మోస్ట్ ఒక 10,000 దొరుకుతాయి అంతే. మేము స్క్రాచెస్ కండిషన్లో ఉంది వెహికల్. వెహికల్ వెల్ మెయింటైన్ ఉందండి. అయితే మ్యాక్సిమం ఒక 5-10,000 వరకు ఉంటుంది వెహికల్. సరే దృష్టిల కల్లా హుండాయ్ ఐడెన్స్ ఫోర్స్ అండి, 2012 మోడల్, ఆటోమేటిక్ వెహికల్. ఇది ఏఎంటీ. ఏఎంటీ అంటే ఆటోకమ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది అన్నమాట. కిలోమీటర్స్ల కల్లా 36,000 తిరిగింది. ప్రైవేట్ల కల్లా 380,000 చెప్తున్నాడు నగేశబుల్ అండి.
ఈవెన్ స్ట్రక్చరల్స్ కండిషన్లో ఉందండి, సీటింగ్ కానీ బాడీ పరంగా కానీ మెకానికల్ పరంగా కానీ వెహికల్ కండిషన్ వెల్ మెయింటైన్ ఉంది. డ్రైవింగ్ సింపుల్గా ఉంటుంది, కానీ డ్రైవర్ మోడ్లో వేసుకొని నడిపించడమే. ఏంటంటే ఇది కొంచెం మాన్యువల్తో కంపేర్ చేసుకుంటే మైలేజ్ విషయంలో కొంచెం తక్కువ ఇస్తుంది అండి, ఒక 1-2 కిలోమీటర్ తక్కువ ఇస్తుంది మైలేజ్. సార్ ఈ దృష్టిలో కల్లా మారుతి ఈకో అండి, 7-సీటర్ నాన్ ఏసీ ఉంటుంది. దీని ఫీచర్స్ దృష్టిలో కల్లా పవర్ విండోస్ ఉండవు, పవర్ స్టీరింగ్ ఉంటుంది. 2015 మోడల్ అండి, పెట్రోల్ వర్షన్ ఇది. కిలోమీటర్ వచ్చిన కల్లా 82,000 తిరిగింది, ప్రైవేట్ల కల్లా 3,25,000 చెప్తున్నాడు నెగిషియబుల్ అండి. ఈ వెహికల్ దేని గురించి వాడతారంటే మ్యాక్సిమం కొంచెం ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ ఉండే వాళ్ళకి అట్ ఎ టైమ్ స్కూల్స్ పర్పస్ కానీ ట్రావెలింగ్ పర్పస్ కానీ కమర్షియల్ పర్పస్ ఎక్కువ యూజ్ చేసే అవకాశాలు ఉంటాయండి వెహికల్ని. అంటే 7-సీటర్ లో బడ్జెట్లో వెహికల్ ఉంటుంది అన్న ఒక కాన్సెప్ట్ తోటి వెహికల్ పర్చేజ్ చేస్తారు. ఈ వెహికల్ శాఖలో మారుతి ఎర్టిగా అండి, విడిఏ డీజిల్ వర్షన్, 2017 మోడల్ అండి, 74,000 తిరిగింది, ప్రైవేట్ శాఖలో 830,000 చెప్తున్నాడు నెగిషియబుల్ అండి. బండి కండిషన్ వస్తుల కల్లా వెహికల్ వెల్ మెయింటైన్ చేశాడు, ఈవెన్ స్ట్రాచెస్ కండిషన్ ఉందండి వెహికల్. దీని ఫీచర్స్ వస్తుల కల్లా దీనిలో 4 పవర్ విండోస్ ఉంటాయి అండ్ పవర్ స్టీరింగ్ ఏసీ ఉంటుందండి. ఇది 8-సీటర్ ఉంటుంది, మారుతిలో ది బెస్ట్ వెహికల్ అంటే ఎస్యూవీ వెహికల్స్లో ది బెస్ట్ వెహికల్ మాటిది. అంటే మైలేజ్ పరంగా కానీ మెయింటెనెన్స్ పరంగా కానీ వెహికల్ మినిమం మైలేజ్ వచ్చిన కల్లా మినిమం 20 ఇస్తుందండి. కంపేర్ టు ఇన్నోవా కానీ ఎస్యూవీ వెహికల్స్ కానీ వాళ్ళని కంపేర్ చేసుకుంటే ది బెస్ట్ వెహికల్ ఇది, అంటే మైలేజ్ విషయంలో కానీ మెయింటెనెన్స్ విషయంలో కానీ. దీని టైర్ కండిషన్ కానీ బండి మొత్తం వెల్ మెయింటైన్ ఉందండి. టైర్ కండిషన్ వచ్చిన కల్లా ఒక 70-80% టైర్లు ఉంటాయి, ఈవెన్ స్ట్రాచెస్ కండిషన్ ఉంది వెహికల్. సార్ ఈ దృష్టిలో కల్లా హుండై క్రెటా అండి, 1.6 CRDI. అంటే క్రెటాలకి రెండు ఇంజన్లు ఉంటాయి సార్, 1.4 ఇంజన్ ఉంటుంది, 1.6 ఇంజన్ ఉంటుంది. 1.4 క్వశ్చన్ల కల్లా మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, పికప్ తక్కువ ఉంటుంది. 1.6 క్వశ్చన్ల కల్లా ఏమంటే మైలేజ్ కొంచెం తక్కువ ఇస్తుంది, 1-2 కిలోమీటర్ తక్కువ ఇస్తుంది, పికప్ ఎక్కువ ఉంటుంది. 1.6 SX అనమాట దీని వేరియంట్, 2015 మోడల్ అండి, డీజిల్ వర్షన్, 87,000 తిరిగింది సార్, 9,50,000 చెప్తున్నాడు నెగిషియబుల్ అండి. ప్రజెంట్ ఉన్న కండిషన్లలో ప్రజెంట్ ఉన్న ఈ సిగ్మెంట్ ఆఫ్ వెహికల్స్లో క్రెటా అనేది నెంబర్ 1 వెహికల్, రీసేల్ వాల్యూ పరంగా కానీ కంఫర్టబుల్ పరంగా కానీ నెంబర్ 1 వెహికల్ సార్. మినీ ఎస్యూవీ లెక్క ఉంటుంది వెహికల్ ఇది. దీని ఫీచర్స్ వస్తుల కల్లా ఎయిర్ బ్యాగ్స్, ABS, అలైవెల్స్ ఉంటాయండి. ఈవెన్ స్క్రాచ్లెస్ కండిషన్, టైర్ కండిషన్ కానీ బాడీ కండిషన్ కానీ ఇంజిన్ కండిషన్ కానీ ఎక్సలెంట్ ఉందండి. మీకు 9,50,000 చెప్తున్న కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి, ప్రైస్ కింద నెగిషియబుల్ అవుతుంది. కస్టమర్తో డైరెక్ట్ వచ్చి డిస్కస్ చేసుకోవచ్చు, అటైమ్ ఫైనాన్స్ ఆప్షన్ కింద మనకి అవైలబుల్ ఉంటుంది. ప్రైవేట్ ఫైనాన్స్ కానీ బ్యాంక్ ఫైనాన్స్ కానీ అవైలబుల్ ఉంటుందండి. సార్ ఈ దృష్టిలో కల్లా రెనాల్డ్ డస్టర్ అండి, 2012 మోడల్, RXZ 110 PS. డస్టర్ దృష్టిలో కల్లా 2 వేరియంట్స్ వస్తాయండి, 85 PS ఉంటుంది, 110 PS ఉంటుంది. ఇది 110 PS RXZ అంటే RXZ టాప్ ఎండ్ వర్షన్ అనమాట. ఇది 85కి 110 PS వేరియేషన్ ఏమంటే 85 PS వచ్చిన కల్లా మైలేజ్ ఎక్కువ ఉంటుంది, అట్ టైం ఇంజన్ కేపబిలిటీ తక్కువ ఉంటుంది. 110 PS వచ్చిన కల్లా మైలేజ్ తక్కువ ఇస్తుంది అండి, అంటే అట్ టైం హార్స్ పవర్ ఎక్కువ ఉంటుంది, అంటే పికప్ కానీ స్పీడ్ కానీ ఎక్కువ ఉంటుంది బండిది. ఇది వచ్చిన కల్లా డీజిల్ వర్షన్ అండి, 95,000 తిరిగింది, 4,80,000 చెప్తున్నాడు నెగిషియబుల్ అండి. బండి వెహికల్ కండిషన్ వచ్చిన కల్లా టైర్ కండిషన్ కానీ బండి బాడీ కండిషన్ కానీ ఇంజన్ కండిషన్ కానీ ఎక్సలెంట్ కండిషన్ ఉన్నాయండి. టైర్ కండిషన్ వచ్చిన కల్లా ఒక అరౌండ్ 40-50% టైర్ కండిషన్ ఉంటుంది, ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ ఉందండి. ఈ బండికి వచ్చిన కల్లా 70-80% డిపెండింగ్ అపాన్ వాల్యుయేషన్ 70-80% లోన్ వస్తుందండి వెహికల్కి. సార్ ఇది వచ్చిన కల్లా స్కార్పియో VLX 2013 మోడల్ అండి, డీజిల్ వర్షన్, కిలోమీటర్ వచ్చిన కల్లా 82,000 తిరిగింది, ప్రైవేట్ స్టాక్ కల్లా 5,80,000 చెప్తున్నాడు సార్ నెగెషియబుల్. ఇది వచ్చిన కల్లా 2-వీల్ డ్రైవ్ ఉంటుంది అండి, 2.2 VLX, ఇది ఎంవాక్ ఇంజన్ ఉంటుంది దీంట్లో. ఇది ఏమంటే మహీంద్రాల్లో ది లగ్జరీ కానీ కంఫర్టబుల్ వెహికల్ ఉంటుంది సార్ ఇది, ఇంకా హైవేలో దీని మజానే అలాగుంటుంది సార్. ఇది రిజిస్ట్రేషన్ వచ్చిన కల్లా AP 20 ఉందండి. మనం మీకు ఒకవేళ ఇక్కడికి కావాలనుకుంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లోకల్ ఉంది, ఖైరతాబాద్ ఉంది అనుకోండి, TH09కి CC తీసిస్తాము. ఆ అమౌంట్ ఏముందో ఛార్జబుల్ ఉంటుందండి, 1,000 రూపీస్. న్యూ వెహికల్ వచ్చిన కల్లా ప్రజెంట్ ఈ వెహికల్ అనేది బంద్ అయిపోయింది సార్, స్కార్పియో
ఉంది, కాకపోతే షేప్ అనేది మార్చాడు. స్కార్పియో S2, S4, S6, S8, S10 అని చెప్పి న్యూ వెహికల్స్ రిలీజ్ చేశాడు. స్కార్పియో వచ్చినాకల్లా, న్యూ వెహికల్ వచ్చినాకల్లా ప్రజెంట్ 20 ల్యాక్స్ 25 ల్యాక్స్ చేంజ్ ఉంది సార్. ఇది మైలేజ్ పరంగా చూసుకుంటే మనకి మైలేజ్ వచ్చినాకల్లా హైవే పోతే 13-14 ఇస్తుంది, లోకల్ అయితే మ్యాక్సిమం 12. ఫైనాన్స్ వచ్చినాకల్లా 3 ల్యాక్స్ 50,000 అవుతుంది సార్. రిమైనింగ్ క్యాష్ పే చేసుకుంటే సరిపోయింది.